ఇక్కడ విశిష్టాద్వైతలో ఉన్న కుట్ర ఏంటంటే మాలలు మాదిగులు ఈ రెండు కులాలు వీళ్ళు అదే కులంలో ఉండాలి అదే మొన్న ఆయన జేయర్స్వామి అని చెప్తున్నాడు ఎవడు కులవృత్తి వాడే చేయాలండి ఎవడ పని వాడే చేయాలి అందరూ కలిసి ఉండాలి అది సర్వమానవ సిద్ధాంతానికి బేస్ చేశారు అప్పుడు కృష్ణదేవరాలు ఏమన్నాడు వాడి జ్ఞానం మౌఖిక జ్ఞానం ఆ మౌఖిక జ్ఞానం వాడికి ఏం చేశారు చివరికి చమురైన తోల్కుబుసంబు చమురైన తోల్కుబుసంబు టెంకీయును ఇత్తడి చక్ర కుండలములమర దివిదారికము జోడము మొడమేద మొగలాకు మత్ మత్పాదరక్షయు మావు పెన్వెరగగుట్టిన ఓటి తిపిరి దండియును మెర్య చిటితాళముల సంఖ నొక్కక మాటు గతిరయంబున దాకి కలసి మొరయ ఎంత ఘోరం అంటే వాడు మొగలాకు గొడుగే వేసుకోవాలి మామూలు గొడుగులు వేసుకోకూడదు మత్పాదరక్ష విష్ణుమూర్తి యొక్క చెప్పుని వాడు ఇక్కడ పెట్టుకోవాలి బొడ్లో పెట్టుకోవాలి చిటితాళముల సంఖ పుటిక అది హరిహరి హరిహరి హరి ఓం హరి 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 అని కొట్టుకుంటూ నడవాలి నడిచేటప్పుడు కూడా హరి అని కొట్టేటట్టుగా నడవాలి వాడి వాడి శరీరం మొత్తం హరి చేశారు వాడు అడుక్కునేవాడుగానే ఉండాలి భిక్షకుడుగానే ఉండాలి అంటే ఒక భిక్షక జాతిగా అస్పృశ్యుల్ని మలిచి అంటే ఈ ద ముఖ్యంగా మాలదాసుల్ని మాదిగదాసులని అస్పృశ్య జాతిగా మలిచి వాళ్ళని భజింత్రిలుగా మలిచి వాళ్ళని హరినామం చేసే పాటగాళ్ళుగా మలిచి వాళ్ళలో ఉన్న విప్లవ భావాలని వాళ్ళలో ఉన్న తాత్విక భావాలన్నీ హరించి మళ్ళీ అటువంటి పాఠగాళ్ళని ఆ మహోజ్వలమైన పాఠగాళ్ళకి మళ్ళీ స్మరణ చేయించేటట్టుగా విశిష్టాద్వైతం మళ్ళీ జీర్ స్వామి ఇప్పుడు ఈ కొత్త అవతారంలో తెలంగాణలో ఉన్న దళితుల్ని మోసం చేయటానికి శంకరాచార్యులేమో మధ్య భారతంలో ఉన్న దళితుల్ని మోసం చేయటానికి ఒక ప్రయత్నంగా మనం ఇది మనం భావించవచ్చు అంతేకాదు ఇప్పుడు మౌఖిక జ్ఞానులు మౌఖిక జ్ఞానులు అంటే మనకు తెలంగాణలో అత్యున్నతమైన దశలో గద్దరు గోరెటెంకన్న బిఎస్ రాములు వీళ్ళందరూ మౌఖిక జ్ఞానులు అంటే ప్రకృతిని కవిత్వంలోకి తీసుకొచ్చారు జాషో గారు బోయ్ భీమన్న అందరు కవులు దళిత కవులు అంతా తప్పుడు నుంచి ఆనాటి నుంచి మౌఖిక జ్ఞానులు అంటే మౌఖిక జీవితంలో ఉండే భాషనంతా కవిత్వంలోకి లిఖిత భాషలోకి తాగలిగిన స్థితికి ఇప్పుడు వచ్చారు అయితే అప్పుడు ఆయన ఏమన్నాడు వెళ్ళిన ఆయన ఈ ఈ ఈ మౌఖిక జ్ఞానుల యొక్క గాంధర్వులు పైగా వీళ్ళు ప్రాచీన కాలంలో గాంధర్వులు వీళ్ళకి గాన శక్తి ఉంది ఎక్కువ గాలిలో ఉంటారు కాబట్టి నీటిలో ఉంటారు కాబట్టి మేఘాలతో సంబంధంలో ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి వినపడే సప్తస్వరాలు జ్ఞాన దృష్టి ఉంటుంది అందుకు వీళ్ళని హరి హరిభక్తులు చేస్తే వేళని హరిభక్తులు చేస్తే అలా అందుకని ఆయన అన్నాడు రాయల్ కృష్ణదేవరాయలు కూడా అన్నాడు గండాభోగములను ముదస్రు లహరులు గప్పి నుతులు పాడి ఆ దండన్ వేగులు డించి భక్తి జనితోజ తాండవం వాడు ఆ చండాలేతర శిలుడు ఆ చండాలేతర శీలుడు అంటే బ్రాహ్మి బ్రాహ్మణులకు గుడిలో బాడే సంగీతమే వస్తుంది గుడిలో వీణ మీద బాడేది కానీ ఆ సంగీత సరిగమలతో కూడిన సంగీతం మాత్రమే వస్తుంది ఉత్తిష్ట 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 గరుడధ్వజ ఉత్తిష్ట నరసార్ధోల ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఓ వెంకటేశ్వర స్వామి ఉత్తిష్ట 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 మీరు నిద్రలేగవాలి మీరు నిద్ర ఎగవాలి అండ్ నృతులతో కూడుకున్నది మేల్కొల్పు చేసేది సుప్రభాతం అంటారు దాన్ని సుప్రభాతం అంటే ఉదయకాలాన్ని దేవుడు నిద్రలేపేది సుప్రభాతం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట నరసార్థూలా అని అన్నాడు కమలాయత చూచుక కుంకుమతో విమలారుని తాతుల నీలతను చలోకపతే విజయభవ వెంకట శైలపతే కందర్ప దర్పహర సుందర మూర్తే కాంతా కుచాంబృహ కుట్మలలోల దృష్టే అంటే ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ నువ్వు నిద్రబోతున్నావు కమలాయత చూచుక కుంకుమతో కమల లక్ష్మీదేవి యొక్క ఆయత వెడల్పాటి చూచుక స్తనాగ్రముల మీదుండే నల్లని బుడుపును మీరు ఆ బుడుపును మీరు కమలాయత చూచుకని మీరు కుంకుమతో కుంకుమతో ఎర్రబరిచారు చూచుక కుంకుమతో విమల అరుణ నీలతనం అంటే ఆ కుంకుమ ఆ కుంకుమ మేము రాత్రిపూట అక్కడ చూసాము విమల అరుణ నీలతను మీ నల్లని శరీరం తెల్లవారేటప్పటికి ఆ కుంకుమ ద్వారా ఎర్రబడింది అంటే మీరు శృంగార ప్రక్రియలో రాత్రి అలసిపోయారు విమల అరుణ నీల తను విమల మీ నల్లని విమలమైన మీ నల్లని శరీరం అరుణ నీల తను ఎర్రపరచబడింది నీలతను అంటే కమలాయత చూచుక కుంకుమతో విమలారుని తాతుల నీలతను కమలాయత లోకచ లోకపతే విజయీభవ వెంకట శైలపతే కమలాయత లోకచ లోకపతే కమలాయత లోకచ లోకపతే ఆ కమలాదేవిని ధరించడం ద్వారా మీరు లోకానికి ప్రభువులయ్యారు అంతేకాదు మీ గొప్పతనం ఏంటంటే కందర్ప దర్ప హరసుందర దివ్యమూర్తి కందర్ప దర్ప హర సుందర కందర్ప దర్పులు అంటే మన్మధుడులాగా మీరు అందమైనటువంటి వాళ్ళు చంద్రుడిలాగా అందమైనటువంటి వాళ్ళు కందర్ప దర్ప హర సుంద హర చంద్రులాగా సుందర దివ్య మూర్తే పరశేష భోగ మీరు భాషలో కూడా ఒక ఆదిశేష్ఠు లాంటి అందుకు మిమ్మల్ని కొనియాడుతున్నాం అంటే ఇది సుప్రభాతం ఇవి ఇవే వస్తాయి అయితే దళితులే దళితులే హరినామ స్మరణ చేస్తే ఎలా ఉంటుంది అది గండాభోగములను అక్కడ చెమట పట్టదు కందర్ప దర్పహర సుందర దివ్య భూర్తే కాంతా కుచాంబురకుమలలోల దృష్టే చెమట పట్టదు అదే దళితులే చేస్తే కోలాటాలు చేస్తే భజనలు చేస్తే వాళ్ళకే శక్తి ఉంది భౌతిక శక్తి ఉంది అందుకు వాళ్ళు ఏం చేస్తారు కోలాటాలు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అదే కృష్ణదేవరాయలు చెప్పాడు గండాభోగములను ముదశ్రులహరు గప్పి చెమట పట్టేటట్టు భజన చేయగలరు అన్నాడు అది అందుకు దళితులను రిక్రూట్ చేశారు చెమట పట్టేటట్టు భజనలు చేయగలరు కోలాటాలు చేయగలరు జాతరలు చేయగలరు అవసరమైతే చిందు చేయగలరు ఇవన్నీ ఈ ఫార్మ్స్ మొత్తం కూడా దళితులు దళితుల ద్వారా చేశారు హరికి అంతకుముందు బ్రాహ్మణులు భజనలు చేయలేరు బ్రాహ్మణులు కోలాటాలు చేయలేరు అంటే శ్రమతో కూడినటువంటి శ్రమతో శారీరక శ్రమతో కూడినటువంటి కళాత్మకమైనటువంటి భజన హరికి చేయించారు వీళ్ళ చేత మరి చేయించిన ఏమైనా పెట్టారా దోజనం చక్రపొంగలి చిట్టిగారులు వడియాలు అవన్నీ ఏమైనా దేవాలయంలోకి తీసుకెళ్ళి పెట్టారా వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చారా ఇవ్వలా అక్కడే ఆయన కృష్ణదేవరాయలే ఉన్నాడు గర్భమంటపు కలక కలకజలము లోని రాతొట్టి నుండి కాలు గజారి గర్భమంటపు గడిగిన కలకజలం అంటే గర్భమంటపాన్ని అన్ని తిన్నగా కొబ్బరికాయలు కొట్టి కుంకుమ అన్ని అంత దేవత చేసిన తర్వాత ఆ గర్భ మంటను చీపురుతో కడుగుతారు కలకజలం అన్నాడు కలకజలం అంటే మురికి నీరు కాలువుగా జారి కాలువలో గుండొచ్చి ఇది కందపద్యంలో అద్భుతమైనటువంటి ఎక్కడ చెరపకుండా చెరపకొండేసేసాడు కాలువగా జారి లోని రాతొట్టి నుండి ఈ మురికి జలం అంత రాతొట్టి నుండి దాన్ని ప్రసాదంగా స్వీకరించినంతటి భక్తుడా ఆ భక్తుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ చేత పాటలు పాడించుకుంటున్నారు వీళ్ళ చేత నృత్యాలు చేయించుకుంటున్నారు భజనలు చేయించుకుంటున్నారు ఎందుకు వీళ్ళు కావాలి బ్రాహ్మణులు ఉత్తిష్ట 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 నరుడధ్వజ వరకే చేయగలరు గర్భాలయంలో వరకే చేయగలరు కానీ వీళ్ళు గ గండాభోగములను ముదరస్ ము గప్పి కప్పి అంటే శరీరంలో ఉండే చెమట్లు పట్టేటటువంటి భౌతికమైనటువంటి ముదశ్రులహరులు కప్పి ముతుల్పాడి డ్యాన్సుల ద్వారా నృత్యాల ద్వారా భజనల ద్వారా కొలాటాల ద్వారా వీళ్ళు జాతరల ద్వారా శ్రమ శ్రమతో కూడిన భక్తి చేయగలరు అందుకు రిక్రూట్ చేస్తున్నాం మీకు హరిదాసుడు అని పేరు పెడుతున్నాం మీకు భక్తి అని పేరు పెడుతున్నాం మీరు స్వర్గ మీరు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కానీ మీరు ఎక్కడ ఉండాలి చాతుర్వర్ణిలోనే ఉండాలి అదే సమత్వం అది ఆయన చెప్పింది కృష్ణదేవరాయలు చెప్పింది ఇప్పటికీ జరుగుతుంది వీళ్ళు వీళ్ళ వీళ్ళ స్టాట వీళ్ళ స్ట్రాటజీలో ఇంకొక పాయింట్ మీరు చెప్తా వీళ్ళు వ్యాఖ్యానం రాసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ నా ఎల్లరా నేను మాయనే నాకు పుట్టుకలేదు ఇక్కడ చెప్పాడు కదా ప్రకృతి స్వాదిమిష్టోయా సంభావ సంభావమా ఆత్మ మాయామా ఇది కొట్టుకున్నాడు శంకరాచార్యుడు నేను మాయని నేను అవసరమైనప్పుడల్లా పుడతా ఉంటా నాకు పుట్టుకులేదు కానీ నేను అవసరమైనప్పుడల్లా పుట్టుతా ఉంటా దాని మీద డిబేట్ చేశారు భౌతికవాదులు మరి ముఖ్యంగా ఎంఎన్ రాయ్ మరి అందరూ దేవిప్రసాద్ చెట్టు ఉపాధ్యాయు కావచ్చు అసలు నేను మాయ ఎలా మాయ మళ్ళీ ఎలా పుట్టింది మాయా నేను మాయని మరి నేను మళ్ళీ ఎలా పుడతాను నేను మోడీ గారిలాగా ఎలా పుడతాను నేను కృష్ణుడిగా ఎలా పుడతాను నేను రాముడిగా ఎలా పుడతాను నేను మాయను కదా మళ్ళీ నా ఎండింగ్ ఏంటి మళ్ళీ పుట్టడం ఏంటి అందుకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకున్నారు పరిత్రాడోయ నాయనారా ఎవ ఎప్పుడైతే ఈ హిందూ మతాన్ని ఎవడైనా హింసిస్తున్నాడని తెలిసిందో సాధువులను ఎవడైనా హింసిస్తున్నాడని తెలిసిందో సన్యాసులకి భిన్నమైన మతాలు వచ్చినాయి అని తెలిసిందో ఈ సన్ నా భక్తులకి భిన్నమైన మతాలు వచ్చినాయి అని తెలిసిందో అప్పుడు వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అప్పుడు నేను మళ్ళీ ఒక అర్జును సృష్టిస్తాను అర్జున కేవలం నువ్వు ఈ యుగం అర్జునుడు కాదు మళ్ళీ అన్ని యుగాల్లో నాకు చంపడానికి నువ్వు రావాలి ఇప్పుడు అర్జునుడు ఎక్కువ మనకి యుగే యుగే నేను మాయని నేను మాయని నేను యుగే యుగే సంభవిస్తా దేనికోసం హిందూ రాజ్యం కోసం సంభవిస్తా అనేక అవతారాల్లో సంభవిస్తా సాత్వికుడుగా వామనావతారంలో సాత్వికుడిగా నేను బ్రాహ్మణుడుగా సంభవించా వామనావతారంలో నరసింహ అవతారంలో నేను నరుడు మరియు అంటే ఆ నరసింహ అవతారంలో నేను నరుడు ప్లస్ సింహం క్రూరుగా కూడా సంభవిస్తా యుగే యుగే సంభవాన్ని నేను సంభవిస్తా దీనికి శంకరాచార్యులు రామానుజాచార్యులు యాస్ మాయ మళ్ళీ పుట్టుద్ది ఇష్ ఎట్లా అని చర్వాకులు బౌద్ధులు జైనులు వాళ్ళని చంపడమే ఇవాళ విశిష్టాద్వైత మతం ద్వారా బౌద్ధ క్షేత్రాలన్నీ నాశనం చేయబడ్డాయి భారతదేశంలో శంకరాచారులు మా శంకరాచారులు నమ్మి శంకరాచారులు మాయావాద శూన్యవాద చెప్తున్నటువంటి భక్తులంతా బౌద్ధాన్ని తునుమాడారు ఇవాళ ఇస్లాం పెరుగుతుందని క్రైస్తవం పెరుగుతుందని బౌద్ధం పెరుగుతుందని హేతువాదులు పెరుగుతున్నారని నాస్తికులు పెరుగుతున్నారని మార్సిస్టులు పెరుగుతున్నారని అంబేడ్కర్ రైట్లు పెరుగుతున్నారని తెలంగాణలో అటు మధ్యప్రదేశ్లో ఈ శంకరాచార్య ఈ విశిష్టార్థవైతం పేరుతో రామనా రామానుజాచారుల్ని పునఃప్రతిష్ఠించడానికి కారణం దళితుల్ని మళ్ళీ బానిసలు చేయాలని మళ్ళీ ఈ పాటగాళ్ళు ఎవరైతున్నారో ఈ మాటగాళ్ళు ఎవరైతున్నారో ఈ కవులు ఎవరైతున్నారో వాళ్ళందరి చేత మళ్ళీ డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి లేదు భక్తి ద్వారా లొంగ తీసుకొని ఈ ఈ సామాజిక సమత పేరుతో పేరుతో మళ్ళీ కులం ఉండాల్సిందే మళ్ళీ మన వృత్తి మనం చేయాల్సిందే మనం బానిసలుగా ఉండాల్సిందే మనం పాటగాళ్ళుగా ఉండాల్సిందే మనం తాత్వికులం కాదు అది చిన్నజైర స్వామి తాత్వికుడు మనం పాటగాళ్ళుగా ఉండాల్సిందే మనం రాళ్ళ దగ్గర భజనలు చేసేవాళ్ళుగా ఉండాల్సిందే గండాభోగములను భోగములను లహరులు కప్పిడి నుతులు పాడి ఆ దండన్ వేగుల నుంచి భక్తి జరితో తాండవం తాండం ఆడాల్సిందే మన ముప్పలవాన్ని మన అభ్యుదయాన్ని అన్నీ పోగొట్టుకొని మనం నృత్యం చేయాల్సిందే మనం చెక్కలు తీసుకొని మళ్ళీ భజనలు చేసే వరకు వీళ్ళని నెట్టాల్సిందే అనే కొత్త వ్యూహంతో ఇవాళ వెళ్ళొచ్చు